పార్టీ మారకుండా ఉండేందుకు అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజగోపాల్తో ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు. మరి కాంగ్రెస్ నేతల వరుస భేటీలతో తన నిర్ణయం మార్చుకుంటారా లేదంటే త్వరలో మరో పార్టీ కండువ కప్పుకుంటారా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతనన్న వార్తలు జోరందుకుండడంతో పార్టీ మారకుండా ఉండేందుకు అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజగోపాల్తో ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు. మరి కాంగ్రెస్ నేతల వరుస భేటీలలో తన నిర్ణయం మార్చుకుంటారా లేదంటే త్వరలో మరో పార్టీ కండువ కప్పుకుంటారా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారన్న వార్తలు జోరందుకుండడంతో పార్టీ మారకుండా ఉండేందుకు అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఫోనింలో. చెప్పండి రామకృష్ణ, ముఖ్యంగా పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముందుగా రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉన్నారంటారు? శైలత, గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈయన భారతీయ జనతా పార్టీలో చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎట్లాంటి క్లారిటీ అయితే, గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ నేతలను కలవడం, ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అయిన క్రమంలో ఖచ్చితంగా పార్టీ మారుతారని ఊహాగానాలు పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే బీజేపీ నేతలు సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేసేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీతో పాటు శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేవాళ్ళు, తిరిగి గెలిపించుకునే బాధ్యత తమదే అని కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో ఇటు కార్యకర్తలతో సైతం ఆయన నియోజకవర్గానికి సంబంధించి మునుగోడు, చండూరు, చౌటుప్పల్ కార్యకర్తలతో నేరుగా ఆయన స్వగృహంలోనే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇక అందులో భాగంగా ఆయన ఈరోజు నా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు నియోజకవర్గ పరిధిలో చౌటుప్పల్, మునుగోడు గ్రామాలలో పర్యటించి అక్కడ మీడియాతో మాట్లాడడంతో పాటుగా అక్కడ ప్రజలను, అంటే ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు మాత్రమే పార్టీ మారుతారని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. కానీ ఒక పక్కన పార్టీ మారడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు, కేవలం ఒక 7 రోజుల సమయాన్ని మాత్రం కావాలని రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేతలు కోరినట్లుగా సైతం మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా ఉండేందుకు బుజ్జగింపులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను చూసినటువంటి దిగ్విజయ్ సింగ్ సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఫోన్ చేసి స్వయంగా ఢిల్లీకి రావాలని ఆహ్వానించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారం నడుస్తుండగా పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీపై ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు మాజీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఉత్తమ్
గౌతమ్ కుమారుడి చొరవ తీసుకొని రాజగోపాలరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ మారకుండా ఉండేందుకు అవసరమైనటువంటి కృషి చేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తుంది. కానీ రాజగోపాలరెడ్డి మాత్రం 7వ తేదీ వరకు బీజేపీ నేతలు సమయం కోరిన క్రమంలో 7వ తేదీ వరకు బీజేపీలో చేరతారా చేరడంపై ఇంకా క్లారిటీ మాత్రం రానట్టుగానే తెలుస్తుంది. ఈ రోజు కార్యకర్తలతో జరిగే సమావేశం అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడనున్నారు. మీడియాతో ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కానీ మొత్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా చూసేందుకు మాత్రం అవసరమైన ప్రయత్నాలను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శైలత ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం ఊహగానాలపై ప్రతిపక్ష నేతలు కావచ్చు అధికారులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముఖ్యంగా నియోజకవర్గంలో ఆయన మొదటి నుంచి చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటికి వెళ్లే పరిస్థితి ఉంటే కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే పార్టీ మారతానని చెప్పడం జరిగింది. కానీ అంతకు ముందు చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై కూడా పట్టింపు లేదని, భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయంగా వస్తున్న క్రమంలో తన భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవకాశాలు ఉన్నట్లుగా కూడా అనేక సందర్భాల్లో ఆయన హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇక నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో రెండుగా చీలిపోయిన పరిస్థితి ఉంది. పున్న కైలాష్ నేత నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు పిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో ఒక వర్గం ఏర్పడగా రాజగోపాల్ రెడ్డికి అనుచరులుగా ఉన్నటువంటి వారు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డిని అభిమానించే వారు మరో వర్గంగా చీలిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ మారని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆయన అనుచరులు కానివ్వండి, ఆయన అభిమానించే వ్యక్తులు, అదేవిధంగా ఆయన గతంలో చాలా సందర్భాలలో పేదలకు సహాయం చేసినటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో వారంతా కూడా రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీలకు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక ఇటు విపక్ష పార్టీలు మాత్రం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుని ఆయన భుజగింప ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుండగా బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన బీజేపీలకు తీసుకురావడంతో పాటుగా ఉప ఎన్నిక అంటే మునుగోడు నియోజకవర్గం సంబంధించి ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నిక తీసుకురావడం ద్వారా ఆయన గెలిపించుకొని మరోసారి బీజేపీ తన సత్తా చాటడం ద్వారా అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని మాత్రం భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ఎట్లా ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి అసలు పార్టీ మారతారా మారరా, రాజీనామా చేసి వెళ్తారా లేకపోతే రాజీనామా చేయకుండా బీజేపీలో చేరతారనేది మాత్రం ఇదంతా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం మీద స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు నియోజకవర్గంలో జరిగే రెండు సభలు, మునుగోడు కానివ్వండి, చౌటుపల్లి జరిగే సభలు కానివ్వండి, అదేవిధంగా మీడియాతో మాట్లాడే అంశంలో కానీ ఆయన ఒక క్లారిటీ అంటే దీని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మాత్రం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శైలత, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.